హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూరజ్ రియల్ ఎస్టేట్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక ఫుల్లీ ఫర్నిషర్డ్ ఉన్న బ్రాండ్ న్యూ అపార్ట్మెంట్ గురించి అయితే నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ చేసి ఉన్న కార్నర్ ఫ్లాట్ అండి అట్లానే ఇది వచ్చేసి మనకి ఫుల్ ఫర్నిచర్తో ఫ్లాట్ అనేది సేల్కి అయితే అవైలబుల్ ఉందండి ఈ అపార్ట్మెంట్కి వచ్చేసి టూ బాల్కనీస్ అయితే ఉన్నాయండి అంటే మనకి వెంటిలేషన్ కానీ మంచి ఎయిర్ కూడా చాలా బాగా ఫ్లో అయితే ఉంటుందండి ఇది వచ్చేసి బ్రాండ్ న్యూ అపార్ట్మెంట్ అండి ఇది మనకి టోటల్ గా ఫైవ్ ఫ్లోర్స్ ఉన్న అపార్ట్మెంట్ లో ఫిఫ్త్ ఫ్లోర్ లో అయితే ఉంటుందండి ఇది మనకి ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉంటుందండి ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి టూ వన్ టూ ఫైవ్ అయితే వీళ్ళు కన్స్ట్రక్ట్ చేశారండి అంటే రెండు వేల నూట ఇరవై ఐదు ఎస్ఎఫ్టీలో వీళ్ళు ఫ్లాట్ అనేది కన్స్ట్రక్ట్ చేశారండి అంటే ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది మీరు ఇక్కడ చూడొచ్చు వీడియోలో ఇది మనకి త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ అండి అలానే వన్ డ్రాయింగ్ హాల్ ఉంటుంది అలానే లివింగ్ హాల్ కూడా ఉంటుంది అనమాట అంటే డ్రాయింగ్ రూమ్ ప్లస్ లివింగ్ హాల్ ఉంటుంది దీనికి చెప్పాను కదా ఇందాక టూ బాల్కనీస్ అయితే వచ్చినాయండి ఈ ఫ్లాట్కి మనకి యూడిఎస్ వచ్చేసి ఫార్టీ స్క్వేర్ యాడ్స్గా ల్యాండ్ అయితే వచ్చిందండి నేను ఇప్పుడు మీకు కిచెన్ అయితే చూపిస్తున్నానండి కిచెన్ అనేది చూడండి చాలా స్పేషస్గా ఉంది అలానే వర్క్ కూడా వీళ్ళు చాలా బ్యూటిఫుల్గా చేయించారండి అంటే వుడ్ వర్క్ అనేది ఈ ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి యాజ్ ఇట్ ఈస్ ఏదైతే ఉందో ఇదంతా ఫర్నిచర్తో కూడా అయితే వీళ్ళు సేల్ అయితే చేస్తున్నారండి వీళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్ అంటే అవుట్ ఆఫ్ హైదరాబాద్ మూవ్ అవుతున్నారు సో అందుకని వీళ్ళు ఈ ఫ్లాట్ అనేది అయితే సేల్ చేస్తున్నారండి సో మీరు ఇక్కడ చూడవచ్చు కిచెన్ అనేది చాలా నీట్గా ఉంది ఫ్లాట్ అయితే మంచి వెంటిలేషన్తో చాలా బాగుందండి నేను ఇప్పుడు మీకు ఇంకొక ఫ్లాట్ ఇంకొక ఇదైతే చూపిస్తానంటే బెడ్రూమ్ అనేది చూపిస్తాను ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది బెడ్రూమ్ అండి చూశారు కదా బెడ్రూమ్ అనేది అంత స్పేషియస్గా ఉందో ఒక సోఫా కూడా వేశారనమాట అంటే జస్ట్ మీకు స్పేషియస్ అయితే అంత స్పేషస్గా ఉంది అక్కడ మీకు వార్డ్రూబ్స్ అయితే ఇచ్చారు వార్డ్రోబ్స్ బ్యాక్ సైడు అటాచ్డ్ వాష్రూమ్ అయితే వచ్చింది సో ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి అంటే థర్డ్ బెడ్రూమ్ అండి థర్డ్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషస్గా ఉంటుంది ఇక్కడ వాష్రూమ్ అయితే ఇచ్చారు అటాచ్డ్ వాష్రూమ్ అనేది చూడండి వాష్రూమ్ కూడా చాలా స్పేషస్గా ఉంది ఏసీస్ కానీ కబోర్డ్స్ కానీ అన్ని ఫిట్టింగ్స్ అయితే ఉన్నాయండి ఇది వచ్చేసి బ్రాండ్ న్యూ ప్రాపర్టీ అండి ఇంతకు ముందు ఒక బాల్కనీ చూసాం కదా ఇది వచ్చేసి సెకండ్ బాల్కనీ అండి ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు నేను వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను